ఎవ్రీవన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీక్ నేను మీ అందరికీ ఒక 3 సింపుల్ డిఐవైస్ చూపించబోతున్నాను. ఈ డిఐవైస్ మనకి ఇంట్లో బాగా బోర్ కొడుతుంది, ఇంకా ఏమీ లేదు చేయడానికి పని అనుకున్నప్పుడు చేసుకునే డిఐవైస్ ఇవి. దీన్నే మనం ఫన్ థింగ్స్ టు డూ వెన్ యూ ఆర్ బోర్డ్ ఎట్ హోమ్ అని కూడా అనుకోవచ్చు. అండ్ ఈ డిఐవైస్ మనం ఎంత బోర్ కొట్టినప్పుడు చేసినా కూడా తర్వాత మనం రూమ్ డెకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను ఈ 3 సింపుల్ డిఐవైస్. నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, యాజ్ యూజువల్, మీకు కనుక నేను చేస్తున్న వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే, నా పేరు సంధ్య. నేను ఈ ఛానల్లో డిఐవై, హోమ్ డెకర్, లైఫ్ స్టైల్, కుకింగ్ అన్ని చూపిస్తూ ఉంటాను. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియోస్ అన్ని మీరు చక్కగా ప్లేలిస్ట్కి వెళ్ళిపోయేటట్టుగా వాచ్ చేసి, మీకు కనుక వీడియోస్ అన్ని నచ్చుతుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తేనే కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా నేను వీడియో చేసినట్టు తెలిసేది. సో ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దాట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ అన్ని చూడొచ్చు. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఇవాళ డిఐవైస్ ఏంటో చూద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డిఐవై వచ్చేసి ఒక సింపుల్ వాల్ హ్యాంగింగ్ చేస్తున్నానండి. దానికోసం నా దగ్గర ఈ గోల్డ్ కలర్ కార్డ్ షీట్ ఉంది ఆల్రెడీ. సో దాన్ని నేను సర్కిల్స్ డ్రా చేసి కట్ చేసి పెట్టాను అండ్ అలాగే హాఫ్ సర్కిల్. యాక్చువల్గా ఇదేంటంటే వాల్ హ్యాంగింగ్ అంటే మధ్యలో సన్, తర్వాత హాఫ్ మూన్, మళ్ళీ ఒక చిన్న మూన్ అట్లా వస్తుంది. సో దాన్ని నేను కొన్ని కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇంకా మిగిలిన రెండు హాఫ్ సర్కిల్స్ అంటే హాఫ్ మూన్ ఉంటాయి కదా, అవి కట్ చేస్తున్నాను డ్రా చేసి. ఫస్ట్ నేను కంపాస్తో డ్రా చేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. ఇప్పుడు నేను ఆల్రెడీ చేశాను కదా, సో అదే నేను ట్రేస్ చేసి కట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీ దగ్గర గోల్డ్ కలర్ కార్డ్ షీట్ లేకపోతే మీ దగ్గర ఏదైనా గోల్డ్ కలర్ గ్లిటర్ ఫోమ్ షీట్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. లేదు అంటే మీరు కార్డ్బోర్డ్తో కట్ చేసి దానికి గోల్డ్ కలర్ మెటాలిక్ గోల్డ్ కలర్ పెయింట్ ఉంటుంది కదా, అది కూడా చేయొచ్చు. ఇది చాలా ఈజీ, చాలా సింపుల్ వాల్ హ్యాంగింగ్. మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకపోతే మీరు కార్డ్బోర్డ్నే కట్ చేసి దానికి గోల్డ్ కలర్ పెయింట్ చేయండి, అది కూడా బాగుంటుంది. సో ఇది జాగ్రత్తగా ఇలా కట్ చేసి దాన్ని మనం ఒక థ్రెడ్కి స్టిక్ చేయాలి. అండ్ మొత్తం కట్ చేయడం అయింది. ఇప్పుడు దీన్ని ఒక థ్రెడ్ తీసుకోవాలి. నేను ఇక్కడ నా దగ్గర జూట్ రోప్ ఉందండి, అదే తీసుకుంటున్నాను నేను. మీ దగ్గర ఏదైనా నార్మల్ యాన్ అది ఉంటుంది కదా, అది తీసుకోవచ్చు. మీ దగ్గర ఏ థ్రెడ్ అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర ఏదైనా మెటల్ చైన్ లాగా ఉంటే దాన్నైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ జూట్ రోప్ తీసుకుంటున్నాను, నా దగ్గర ఉంది. సో ఫస్ట్ అయితే ఎంత డిస్టెన్స్ చూసుకొని పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత నేను గ్లూ పెట్టి స్టిక్ చేయట్లేదు అండ్ అలానే గ్లూ గన్తో కూడా స్టిక్ చేయట్లేదు. నేను సెలో టేప్ వేస్తున్నానండి. మీకు కావాలంటే మీరు స్టిక్ చేసుకోవచ్చు, బట్ నేనైతే సెలో టేప్ వేసేస్తున్నాను. అంటే స్టిఫ్గా ఉంటుంది, కదిలిపోదు. గ్లూ అయితే మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకనే నేను సెలో టేప్ వేసేస్తున్నాను మొత్తం. మొత్తం స్టిక్ చేయడం అయిన తర్వాత ఆ షేప్స్ అన్ని, ఇప్పుడు నేను కింద ఎడ్జ్లో ఈ పెద్ద స్టోన్ ఉంది నా దగ్గర, అది పెడుతున్నాను. మీకు అంటే మీ దగ్గర ఏమైనా బీడ్స్ పెద్దవి ఉంటే కనుక అది పెట్టుకోవచ్చు. మీరు సన్న థ్రెడ్ తీసుకుంటే కనుక ఏదైనా మంచి హ్యాంగింగ్ బీడ్ లాగా ఏదైనా ఉంటే అది పెట్టండి. నా దగ్గర అవేం అంటే అంత పెద్ద బీడ్స్ లేవు, ఈ కుందన్లాగా ఉంది. సో నేను అదే పెడుతున్నాను, ఎందుకంటే రోప్ కొద్దిగా థిక్గా ఉంది నాది, అంటే కొద్దిగా లావుగా ఉంది.
అందుకని నేను ఈ కుందన్ పెట్టినాను. నా దగ్గర ఉన్న బీడ్స్ కూడా అందులో పట్టవు, సో ఇది యూజ్ చేస్తున్నాను. ఇలా పెట్టే ఏంటంటే కొద్దిగా ఇంకొంచెం హైలైట్ అవుతుంది మనం హ్యాంగ్ చేసినప్పుడు. సో మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వాల్కి హ్యాంగ్ చేసి చూద్దాము ఎలా ఉందో. అండ్ వాల్కి పెట్టిన తర్వాత లుక్ ఇలా ఉంటుంది. ఇది యాక్చువల్లీ మాకు బెడ్కి సైడ్ వాల్ ఒకటి ఉందండి, అక్కడ నేను హ్యాంగ్ చేశాను. ఇంతకుముందు ఇక్కడ ఏవో హ్యాంగింగ్స్ ఉండేవి, అవి తీసేసి ఇప్పుడు ఇది పెట్టాను. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అందులోనూ గోల్డ్ కలర్ యూస్ చేసాం కదా, కొద్దిగా షైన్ అవుతూ చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ నేను ఈ వాల్ పెయింటింగ్స్ ఇంతకుముందు హాల్లో పెట్టాను కదా, సో ఇవి ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ కలర్ హ్యాంగింగ్ పెట్టాను కదా, వాల్ హ్యాంగింగ్, సో కొద్దిగా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి అట్లా పెట్టాను. అండ్ అలాగే ఆ మిర్రర్స్ ఉన్నాయి కదా వాల్కి, అవి నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను ఎప్పుడో, సో అవి కూడా కొద్దిగా గోల్డిష్ కలర్లో ఉంటాయి, అందుకనే ఇట్లా అరేంజ్ చేశాను. ఇది సెకండ్ డిఐవై వచ్చేసి నేను ఫోటో ఫ్రేమ్ చేస్తున్నానండి. నేను ఒక వీడియో చేశాను, అందులో ఫ్రేమ్ చేశాను ఆల్రెడీ, అప్పుడు నేనే చేశానని చెప్పాను కదా సన్బోర్డ్తో. సో ఈరోజు అది ఎలా చేశానో చూపించబోతున్నాను. సో దానికోసం సన్బోర్డ్ మనకి బయట స్టేషనరీ షాప్స్లో దొరుకుతుంది, అది తీసుకొచ్చి నేను డ్రా చేశాను. ఫోటో ఎంత సైజు ఉందో మొత్తం అంత సైజు ఫస్ట్ అవుట్ అవుట్లైన్ డ్రా చేసి ఆ తర్వాత లోపల ఉంది కదా అది కూడా డ్రా చేశాను. కాకపోతే ఆ ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి మధ్యలో గ్యాప్ 2 సెంటీమీటర్స్ ఉండాలండి, అప్పుడే మనకి ఫ్రేమ్ షేప్లో వస్తుంది కరెక్ట్గా. మనకి బయట ఫ్రేమ్స్ దొరుకుతాయి కదా, సో వాళ్ళు కూడా అంతే తీసుకుంటారు 2 సెంటీమీటర్స్, కొన్ని కొన్ని తక్కువ సెంటీమీటర్స్ ఉంటాయి, బట్ నేనైతే 2 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి. సో దాన్ని పేపర్ కట్టర్ ఉంటుంది కదా, పేపర్ కట్టర్తో జాగ్రత్తగా కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు జాగ్రత్త అండి, మనం కేర్ఫుల్గా చేయాలి, కేర్లెస్గా కొద్దిగా ఉన్న వేళ్ళు కట్ అయిపోతాయి. సో ప్లీజ్ చూసుకొని జాగ్రత్తగా చేయండి. మొత్తం కట్ చేసిన తర్వాత మధ్యలో కూడా కట్ చేసి అదంతా కూడా జాగ్రత్తగా తీయాలి. తీసిన తర్వాత జస్ట్ మీరు స్కేల్తో కానీ చేత్తోనే కొద్దిగా ఇట్లా అంటే కనుక మీకు నీట్గా వస్తుంది ఆ ఫ్రేమ్ అంతా కూడా. సో ఆ తర్వాత మీరు ఫొటోస్ పెట్టి ఫోటో ఫ్రేమ్స్ లాగా వాల్కి చేయొచ్చు. సో నేను ఆల్రెడీ మొత్తం టోటల్ నేను 4 చేశానండి, పెద్దవి ఒకటి చిన్నది చేశాను, 5 చేశాను మొత్తము. అండ్ ఈ ఫోటో ప్రింట్స్ నేను నెట్లో సర్చ్ చేసి ప్రింట్స్ తీసుకున్నాను. మీరు అంటే మీ దగ్గర ఏ ఫొటోస్ ఉంటే మీరు అవి చేసుకోవచ్చు. మీకు వాల్ పేపర్సే కావాలంటే మీరు నెట్లో సర్చ్ చేసుకోవచ్చు, లేదు అంటే మీ పర్సనల్ ఫొటోస్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఆ ఫొటోస్ని దీనికి స్టిక్ చేద్దాము. కాకపోతే మీకు డౌట్ రావచ్చు, ఫోటో ఫ్రేమ్ అంటే మనకి మిర్రర్ అదే, దీనికి ఇంకా అవేం ఉండవండి, జస్ట్ ఈ ఫ్రేమ్ ఒక్కటే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనం ఫోటో స్టిక్ చేసి ఆ ఫోటోకి బ్యాక్ సైడ్ మనం డబుల్ సైడెడ్ టేప్ కానీ లేదంటే 3M కమాండ్ స్ట్రిప్స్ కానీ పెట్టి స్టిక్ చేసేయచ్చు. తీసేటప్పుడు మాత్రం వాల్ నుంచి జాగ్రత్తగా తీయండి. నా సజెషన్ అయితే 3M కమాండ్ స్ట్రిప్స్ అయితే తీసేటప్పుడు వాల్ స్పాయిల్ అవ్వకుండా ఖరాబ్ అవ్వకుండా వచ్చేస్తుంది, సో ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఆ ఫ్రేమ్కి బ్యాక్ సైడ్ గ్లూ అప్లై చేసి ఒక్కసారి స్ప్రెడ్ చేసి పెయింట్ బ్రష్తో మీరు ఆ ఫోటో పెట్టేసి కొద్దిగా ప్రెస్ చేస్తే కనుక మీకు ఆ ఫోటో స్టిక్ అయిపోతుంది. మొత్తం ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా మనం బ్యాక్ ఇంకో ఫ్రేమ్ అట్లా ఏం పెట్టాము, ఇట్లాగే మొత్తం చేసేస్తాము, ఒకటే ఫ్రేమ్ చేసి పెట్టాము. చిన్నదన్నాను కదా, ఇది ఒకటి చేశానండి. సో ఇవి ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయాయి, వాల్కి పెట్టి చూద్దాము. కానీ వాల్కి పెట్టే ముందు ఈ సన్బోర్డ్ ఏంటంటే షైన్ అవ్వదు కదా, అందుకని నేను పైన కొద్దిగా గ్లూ అప్లై చేస్తున్నాను. దానికోసం నేను ఆ గ్లూ కూడా మాట్ పౌడర్ ఉంటుంది కదా, ఆ గ్లూ అప్లై చేస్తున్నాను. మీ దగ్గర మాట్ పౌడర్స్ లేకపోతే నార్మల్ గ్లూ అప్లై చేయొచ్చు, ఏమీ కాదు. ఆ గ్లూ అప్లై చేస్తే ఏంటంటే కొద్దిగా షైన్ అవుతూ ఉంటుంది, అందుకనే నేను ఫ్రేమ్స్కి అది అప్లై చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే అప్లై చేసుకోవచ్చు, లేదు అలా మ్యాట్ ఫినిష్లోనే ఉంచుకుంటాము అంటే మీరు అలాగే ఉంచుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇంకా రెడీ అయిపోయాయి మిగిలిన ఫ్రేమ్స్ కూడా, అప్లై చేసి గ్లూని ఇంకా వాల్కి స్టిక్ చేద్దాం. సో చూసారు కదా, ఈ వాల్కి స్టిక్ చేసిన తర్వాత ఎంత బాగుంది కదా. చుట్టూరా ఎల్ఈడి లైట్స్ పెడితే లుక్ అయితే చాలా బాగుంది. అంటే మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది, లైవ్లో చూస్తే ఇంకా కళగా ఉంది హాల్ అంతా కూడా. నాకైతే బాగా నచ్చింది, మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.
థర్డ్ డిఐవై వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీ డిఐవై. అదేంటంటే కోస్టర్ చేస్తున్నాను. మా కంప్యూటర్ టేబుల్ ఉంది కదా, దాని మీదకి ఒక కోస్టర్ అవసరం ఉందండి. ఎప్పుడైనా కాఫీ టీ తాకినప్పుడు ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. అంటే ఇది వుడ్ కదా, సో దాని మీద పెడితే వేడి కప్పు పాడైపోతుంది వుడ్ అని చెప్పేసి ఇంకా ఎక్కడ పెట్టాలో తెలియక కింద పెట్టుకుంటున్నాము. అందుకనే సరే ఒక కోస్టర్ చేద్దాము, ఎలాగో ఈ జూట్ రోప్ ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాను. అది నాకైనా యూజ్ అవుతుంది, మా హస్బెండ్కైనా యూజ్ అవుతుంది. ఎందుకంటే తనే ఎక్కువ ఇక్కడ ఉంటారు ఆఫీస్ పని చేసుకుంటూ, నేను వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మాత్రమే ఉంటాను ఇక్కడ. సో తనకే ఎక్కువ యూజ్ అవుతుంది, అందుకనే నేను ఒక కోస్టర్ చేసి పెడదామని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నాను. అంటే మనం కాఫీ కప్పే కాదు, క్యాండిల్ అయినా పెట్టుకోవచ్చు. వేడిగా అయిపోతుంది కదా, క్యాండిల్ మెల్ట్ అవుతున్న కొద్దీ ఆ మొత్తం బయట గ్లాస్ అంతా వేడిగా అయిపోతుంది. సో అది కూడా మనం ఆ కోస్టర్ మీద పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది లుక్. అందుకనే ఒక కోస్టర్ రెడీ చేస్తున్నాను ఇప్పుడు. ఇదైతే చాలా ఈజీ. మీ ఇంట్లో ఏదన్నా థ్రెడ్ కానీ లేకపోతే ఇట్లా జూట్ రోప్ అందరి ఇళ్లలో ఉంటుంది, పురుకోస అని కూడా అంటాము, అందరి ఇళ్లలో ఉంటుంది. సో మీరు దాంతో అయినా చేసుకోవచ్చు, చాలా ఈజీ అండి ఇది. అసలు ఇంతకన్నా ఈజీ కోస్టర్ నాకు తెలిసి ఇంకేది ఉండదు. జస్ట్ మీరు గ్లూ అప్లై చేసి అలా రోల్ చేస్తూ వెళ్ళిపోవడమే, టైం పాస్ ఇది యాక్చువల్లీ. అస్సలు బోర్ కొట్టదు, మీరు టీవీ చూస్తూ అలా చేసుకుంటూ ఉండొచ్చు. సో మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా దీనికి ఇప్పుడు కొద్దిగా సెక్యూర్ చేయడానికి ఎడ్జ్లో గ్లూ పెట్టి తర్వాత మొత్తం కోస్టర్ అంతా కూడా నేను గ్లూ అప్లై చేస్తున్నాను. సో దట్ మనం ఎక్కడైనా గ్లూ మొత్తం పెట్టకలేదు, సో పెట్టాం కాబట్టి కొద్దిగా లాస్ట్లో గ్లూ మొత్తం అంతా అప్లై చేసేస్తే అది మనకి సెక్యూర్గా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది మధ్యలో. హలో అండి. సో చూసారు కదా ఇవాళ వీడియో, చాలా సింపుల్ డిఐవైస్ ఇవి. తప్పకుండా మీరందరూ ఇంట్లో ట్రై చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి, అండ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. ఎందుకంటే అందరికీ బోర్ కొడుతుంది ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు. సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చేసుకుంటారు, వాళ్ళకి కూడా రూమ్ డెకోర్ లాగా యూజ్ అవుతుంది. సో తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో. అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్ని. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.